అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇస్లాం నెలల్లో 12 నెలల్లో ఒక నెల జుల్హిజ్జా నెల. ఈ నెల మొదటి దశకంలో చేసే మంచి కార్యాలు సత్కార్యాలకి ఒక విలువ ఉందని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అంటే, జుల్హిజ్జా మొదటి దశలో చేసిన సత్కార్యాలకు ఉన్నంత ఘనత వేరే రోజుల్లో చేసే సత్కార్యాలకు అంత లేదు, కానీ వీటికి ఇంకెక్కువ విలువ ఉంది అని చెప్పినప్పుడు శిష్యులు ప్రవక్త గారిని అడుగుతారు, ఏమని, ఓ అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, మరి యుద్ధానికి సైతం ఆ పుణ్యం లేదా అని అడిగారు. అప్పుడు ఏమన్నారంటే మొహమ్మద్ అస్లం గారు, అవును యుద్ధానికి కూడా లేదు, కేవలం ఎవరైతే తన యొక్క ధన ప్రాణాలతో సహా యుద్ధానికి వెళ్ళి ఇంకా తిరిగి రాడో అతనికి తప్ప ఇంక వేరే వాళ్ళకైతే ఇటు ఇంత పుణ్యం రాదు. కానీ ఉంది, పుణ్యం ఉంది యుద్ధానికి వెళ్ళే వారికి, కానీ ఇంత పుణ్యం రాదు. కానీ ఎవరైతే తన యొక్క ధన ప్రాణాలతో సహా వెళ్ళి ఇంక తిరిగి రాలేదో వారికి ఉంది ఆ పుణ్యం. దీన్ని బట్టి మనకు దొరుకుతున్న సమాధానం ఏమిటి అంటే, జుల్హిజ్జా నెలలో చేసేటటువంటి మొదటి దశలో చేసేటటువంటి అంటే మొదటి 10 రోజుల్లో చేసేటటువంటి సత్కార్యాలకి ఎంత విలువ ఎంత పుణ్యం ఉందో ఇక్కడ చెప్పవచ్చు. సత్కార్యాలు అంటే ఏమిటి? మంచి కార్యాలు. మంచి కార్యాలు అంటే ఏమిటి? దైవదృష్టిలు, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి ఎక్కువగా మనం మెలగటం, అలా అల్లాని ఆరాధించటం, అల్లా పట్ల ధ్యానంతో జీవించటం, ఇంకోటి ఖురాన్ని ఎక్కువగా చదవటం, మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతుల ప్రకారం జీవిస్తూ అల్లాని ఆరాధించటం, మరియు అల్లా ఇచ్చిన జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు తెలుసుకొని వాటి ప్రకారం జీవించటం, ఇంకొకటి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో ఆ యొక్క 5 నమాజులు కానీ, ఖురాన్ పఠనం కానీ, లేకుంటే ప్రార్థన చేయటం కానీ, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దువాలు చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, అల్హమ్దులిల్లా, సుబానల్లా, అల్లాహు అక్బర్ అని చెప్పడం, ఇట్లాంటివి కానీ, ఖురాన్ ఆయతలు చదువుకోవడం కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ, ఇంకా ఇలాంటివి కానీ, ఇంకా దాన ధర్మాలు చేయటం, సదకా ఖైరాతులు చేయటం, మరియు జకాతులు ఏమైనా ఉంటే అది కూడా ఇచ్చుకోవటం, ఇంకా ఏదైనా చేసే సత్కార్యాలు, ఇంకా మీకు తెలిసిన ఏమైనా ఉంటే అటువంటి సత్కార్యాలు చేయటం, ఇలా ఖురాన్ హదీసుల్లో సత్కార్యాలు అని చెప్పినాయి. బంధువుల హక్కులు, స్నేహితుల హక్కులు, బాటసారుల హక్కులు, స్త్రీల హక్కులు, పిల్లల హక్కులు, భార్యాభర్తల యొక్క హక్కులు, మరి ధార్మికంగా చేయవలసినటువంటి హక్కులు ఏవేవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడం, వారికి సహాయం చేయటం, వారికి సపోర్ట్ చేయటం, ఇలా ఇంకా ఏవేవైతే ఉన్నాయి, ఇటువంటి మంచి మంచి సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ చేయటం వల్ల మరి జుల్హిజ్జాలో చేసినంత పుణ్యం అంటే చూడండి, రంజాన్ కంటే, మరి అరఫా రోజు కంటే, మరి అషురా రోజు కంటే, మరియు మిగతా రోజుల్లో ఉపవాసాల కంటే, మరి అంటే యుద్ధానికంటే, మరియు జుల్హిజ్జా మొదటి దశకంలో చేసే ఈ యొక్క ఉపవాసాల గురించి చూడండి. ఇంకొక హదీస్లో మనం చూడవచ్చు ఏమని, రంజాన్లో చివరి 10 రాత్రులు, మరి ఈ యొక్క జుల్హిజ్జాలో 10 పగళ్ళు ఎంత విలువైనవో అని ఒక హదీస్లో చెప్పడం జరుగుతుంది. రంజాన్ చివరి 10 రాత్రులకి ఏ విధంగా విలువ ఉంది, అలానే ఈ యొక్క 10 పగళ్ళకి ఎంత విలువ ఉందో మనం చూడవచ్చు. అంటే ఇక్కడ ఏది ఒకటి విలువ కాదు, ఒకటి విలువ అని చెప్పట్లేదు, కాకపోతే ఇవన్నీ కూడా ఒక మనిషిని సత్కార్యవంతమైన మంచి జీవితంలో, మంచి మార్గంలో పెట్టడానికి దేవుడు ఇస్తున్నటువంటి, దేవుడు ఇచ్చినటువంటి దారులు. ఇవి మనల్ని మనం సంస్కరించుకుంటూ దైవ మార్గంలో పాపాల నుంచి ఆగిపోతూ మంచి వైపుకు వెళ్ళేటటువంటి మార్గాలు ఇవన్నీ కూడా. ఇహలోకంలో ఉన్నటువంటి పాపాల నుంచి, హరాం నుంచి, నేరాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, మరి ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉంటూ, దూరంగా చేస్తూ, మరియు ఆధ్యాత్మికతంగా దగ్గరగా చేస్తూ, మంచి జీవితాన్ని సమాజంలో అందరితో కలిసిమెలిసి జీవిస్తూ, దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తూ, ఆరాధిస్తూ, మరి నరకం నుంచి రక్షణ పొందడం కోసం, స్వర్గంలోని అత్యుత్తమ స్థానాలకు వెళ్ళటం కోసం, ఇవన్నీ కూడా దేవుడు కల్పిస్తున్నటువంటి మార్గాలు అన్నమాట. అంతేగాని ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ అని అంటే అది మనకి ఏంటంటే, మనం దానిని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా ఆరాధించాలి. ఈ యొక్క రోజులని మనం వదులుకోకూడదు, ఈ యొక్క రోజుని, ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. మరణించినాక మనం ఏం చేయలేము, కాబట్టి బ్రతికి ఉన్నప్పుడు చేసుకునే ఆరాధనల వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది.
చనిపోయిన తర్వాత మన యొక్క భార్య భర్త పిల్లలు లేదా ఇంకెవరైనా మన బంధువులు మన తరపున చేయవలసినటువంటి ఇంకేమైనా సదకా ఖైరాతులు దాన ధర్మాలు హజ్జుమ్రాలు లేకుంటే ఇంకేమైనా ఉంటే అవి వారు చేస్తారో లేదో తెలియదు కానీ మనం బ్రతికున్నప్పుడు మనం చేయాల్సినవి మనం చేయాలి అందుకోసమని సదకా జారియా ఏదైతే ఉందో లేదా ఇంకా వేరే ఏవేవైతే కార్యాలు మనం చేయాలో ఇవన్నీ కూడా బ్రతికి ఉన్నప్పుడు చేసుకునే కార్యాలను బట్టి మనం మరణించినాక వాటి యొక్క రిజల్ట్ దొరుకుతుంది కాబట్టి మరి మనం బ్రతికి ఉన్నప్పుడు కొన్ని రిజల్ట్ దొరుకుతుంది సమాధి జీవితంలో దొరుకుతుంది మరియు ప్రళయ దినం రోజు మరియు పరలోకంలో కూడా మనం బ్రతికి ఉన్న దాని రిజల్టే అక్కడ దొరుకుతుంది కాబట్టి మరి మనం బ్రతికున్న ప్రతి క్షణం విలువైనది అని ఇటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు అని చెప్పబడినప్పుడు మరి వాటి యొక్క విలువను దృష్టిలో పెట్టుకుని ఆ రోజులను వృధా చేసుకోకుండా ఆ సమయాలలో ఉపవాసం ఉండటం కానీ ఖురాన్ చదవటం కానీ నమాజ్ చేయటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ లేదా హజ్జుమ్రాలు ఉమ్రాలు చేసుకోవటం కానీ లేదా ఇంకేదైనా సత్కార్యాలు ఉన్నాయో అవి చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మన మంచిది అని ఖురాన్ మరియు సున్నతల ప్రకారం జీవిస్తూ మరి మొహమ్మద్ అస్లం గారి మీద దరోదు పంపిస్తూ అల్లాని ఆరాధిస్తూ మన జీవితం గడపడం కోసం ఈ యొక్క మార్గాలన్నీ కూడా అల్లా సుబ్హానల్లా మనకి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ద్వారా ఖురాన్ ద్వారానూ మనకి తెలియజేస్తూ ఉన్నారు మనందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించమని మన పాపాలను క్షమించమని ఇటువంటి విలువైన రోజులన్నిటి యొక్క శుభాలను మనకి ప్రసాదించమని నేను మనందరి తరఫున కూడా సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను ఆమీన్.